హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఏపీ ఎస్పీటెట్ డిప్లొమా అప్డేట్స్ ఛానల్లో వచ్చేసరికి టెలిగ్రామ్ ఛానల్, అది డిస్క్రిప్షన్లో ఇచ్చాను దాన్ని, ఇంకో అందులో జాయిన్ అవ్వండి అందరూ. సో ఈ తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో వచ్చేసరికి ఏపీ డిప్లొమా C23 బ్యాచ్ వాళ్ళకు వచ్చేసరికి ఎగ్జామ్స్ ఫీజు నోటిఫికేషన్ పడింది. అయితే అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి మీకు ఎగ్జామ్స్ అయితే నడవనున్నాయి. అయితే దీనికి సంబంధించిన రివైజ్ టైం టేబుల్ కూడా రిలీజ్ అయింది, హాల్ టికెట్స్ కూడా పంపించారు. అయితే డిప్లొమా C23 బ్యాచ్ ఈ సంవత్సరం జాయిన్ అయిన వాళ్ళు, రెగ్యులర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసరికి కాండిడేషన్ ఫీజు వచ్చేసరికి జనరల్గా 75% కంటే పైన అటెండెన్స్ ఉంటే అవసరం లేదు, 65-75 ఉంటే కాండిడేషన్ ఫీజు అడుగుతారు. అంతకంటే తక్కువ ఉంటే మాత్రం అసలు డీటైన్ చేస్తారు. జనరల్గా అయితే డీటైన్ చేయరు, అటెండెన్స్ ఏదో ఒకటి కలుపుతారు వాళ్ళ చేతిలో ఉంటే. C23 వాళ్ళకి వచ్చేసరికి కాండిడేషన్ ఫీజు ఎంత? సో కాండిడేషన్ ఫీజు వచ్చేసరికి డీటైన్ కాకుండా ఉండాలి అంటే 800 రూపీస్ మీరు కట్టాల్సి ఉంటుంది. అది మీ కాలేజీలో అయినా కట్టచ్చు, తత్కాల్ ఫెసిలిటీకి అనుకుంటే దాని ద్వారా అయినా కట్టచ్చు. ఎందుకంటే ఎగ్జామ్ ఫీజులో తత్కాల్ ఫీజు ఫెసిలిటీ ఇచ్చాడు కాబట్టి తత్కాల్ స్కీమ్లో మీరు దీనికైనా కట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ డీటైన్ అయితే పరిస్థితి ఏంటంటే వచ్చే సంవత్సరం వచ్చేసరికి మళ్ళీ జూనియర్స్తో కలిసి కూర్చోవాల్సి ఉంటుంది, మీ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళాలి కాదు. ఓవరాల్గా ఇదండి, ఇక నుంచి నిరంతరం ఈ అప్డేట్స్ కూడా వస్తాయి. ఇందులో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్.